యేసురక్తమే జయం పరిచర్య ప్రైస్ ది లార్డ్ జూన్ 5వ తేదీ 2022 ఈ రోజు దేవుని వాక్యము కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీన పరుచుకొనును పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును యెషయా గ్రంథము 54వ అధ్యాయం 3వ వాక్యము మన దేవుడు వాక్కుమారని వాడు వాగ్దాన పుత్రుడు అబ్రహామును ఇసాకును యాకోబులను ఆశీర్వదించిన ఆ దేవదేవుడు ఈ దినాన నీ మొరను ఆలకించి కుడివైపునకును ఎడమవైపునకును నిన్ను వ్యాపింపజేయును ఈనాడు అనేక సమస్యలతో సతమతమవుతున్న నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు నీవు భయపడనక్కర్లేదు బాధించువారు నీకు దూరముగా నుందురు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవెంతగానో ప్రయత్నించి ఎంతో ఆలోచించి ఎంత ప్రయత్నించినా నీ కార్యమును పొందుకోలేకపోవచ్చు ఆ దేవదేవుడు ఈ దినాన నీ కార్యమును జయముగా మార్చును పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయగల దేవుడు నీ జీవితంలో నీవు విరక్తి చెంది కృంగియున్న నీ స్థితిని మార్చగలడు నీవు విశ్వాసంతో ప్రార్థించు దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు